ప్రభునందు ప్రియమైన దైవజన్మ మీకందరికీ మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా నిన్నటి రోజున మనము వాక్యాన్ని విన్నాం మరి నిన్నటి రోజున మనము ఏమి విన్నాము దేవాలయమును ప్రభు యేసుక్రీస్తు వారు శుద్ధి చేసినట్టుగా చూసాం అవును దేవుని యొక్క ఆలయమును వ్యాపారపు ఇల్లుగా మార్చినట్టుగా చూస్తున్నాం అందుకొరకే యేసుక్రీస్తువారు అన్నారు కదా ఏమన్నారు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా అని జ్ఞాపకం చేశాడు అక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళని వెళ్ళగొట్టినాడు ఇవే విషయాలను చూస్తే యేసుక్రీస్తు వారు మరి ఆయన జీవిత కాలం అంతట్లో ఒకే ఒక చోట ఒకే ఒకసారి కొరడాను చేత పట్టుకున్నాడు ఇక ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కొరడ పట్టుకున్నట్లు మనకు బోధపడదు కానీ ఈ విషయాన్ని యోహాను సువార్తలో అద్భుతంగా రాశాడు రెండో అధ్యాయంలో ఆయన కొరడాను పట్టుకొని ఆ దేవాలయంలో అక్కడ జరుగుతున్న ఆ బిజినెస్ను అక్కడ రూకలు మార్చేవారిని అక్కడ గువ్వలు అమ్మేవారిని గొర్రెలు అమ్మే వారిని ఆ బిజినెస్ చేసే వాళ్ళని అందరినీ కూడా అక్కడి నుండి ఆయన తోలివేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అనగా దేవుని మందిరాన్ని శుద్ధి చేసినాడు ఆయన అన్నాడు నా మందిరము ప్రార్థన మందిరము అన్నాడు దాన్ని ఏం చేశారు మీరు పాడు చేశారు ఏం చేశారు మీరు దానిని దొంగలో గుహగా మీరు చేసి తిరిగి అని ప్రవణ యేసుక్రీస్తు వారు ఇక్కడ జ్ఞా మరి చెప్పినట్టుగా చూస్తున్నాం మరి దేవా లయమును గూర్చి నిన్నటి రోజున అద్భుతంగా మనము దేవుని వాక్యాన్ని విన్నాం ఈ రోజున ఇంకొక విషయాన్ని చూస్తున్నాం ఈ దేవాలయానికి వచ్చేటప్పుడు బెతానియా నుండి ఎరుసలేం పట్టణానికి వచ్చేటప్పుడు ఆయన ఆకలిగొనెను అనే మాట మనం విన్నాం ఆకలిగొని ఆయన అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్లు చూస్తున్నాం ఆకులు తప్ప మరి ఏమి కూడా దొరకలేదు అనే విషయాన్ని చూసాం అప్పుడు ఏసుక్రీస్తు వారు అన్నమాట ఏంటి ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు కూడా తినకుందురుగా కానీ చెప్పెను అనే మాట చూస్తాం అవును యేసుక్రీస్తువర్ చెప్పారు చెప్పి వెళ్ళిపోయాడు ఆ విషయాన్ని శిష్యులు విన్నారు ఈరోజు అనగా మంగళవారం రోజున ఆయన చెప్పి ఎరసలేము మందిరానికి వెళ్ళి ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచి ఆయన తిరిగి బెతానియాకు వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి ప్రొద్దున అనే మాటతో ప్రారంభమైంది ఈ ఇరవై వచ్చినం పొద్దున వారు తిరిగి బెతానియా నుండి మళ్ళీ ఎరుసలేమునకు వచ్చాడు ఏసుక్రీస్తు వారు ఆయనతో పాటు ఉన్న శిష్యులు వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఉన్న మరి శిష్యులు ఆయనతో కలిసి ఎరుసలేం పట్టణానికి వస్తూ ఉండగా మార్గమున వారు పోవచ్చు ఉండగా అంజూరపు చెట్టు దగ్గరికి రాగానే ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఆ అంజూరపు చెట్టును వారు వేళ్ళు మొదలుకొని అది ఎండిపోవుట వాళ్ళు చూశారు ఆ చెట్టు ఎండిపోయింది ఎండిపోయిన అంజూరపు చెట్టు వాళ్ళు నిన్నటి రోజున ఉదయాన చూస్తే అది పచ్చగా ఉన్నది కానీ రెండవ రోజున అది చూస్తే ఎండిపోయింది ఎందుకొరకు యేసుక్రీస్తు వారు ఆ చెట్టును శపించినాడు ఎందుకొరకని పలములు ఇవ్వనందు వలన ప్రభునందు దేవుని పిల్లలారా పలములు ఇవ్వని చెట్టును ఆయన అనగా బాప్తిజం ఇచ్చే యోహాను అన్నాడు కదా నరికి వేస్తాను అని చెప్పాడు చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడింది ఫలములు ఇవ్వని చెట్టును ఆయన నరికి వేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు అందుకొరికే ఆకులు ఉన్నాయి అంటే ఫలము ఉండాలి కానీ ఆకులేమో పచ్చుకున్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేదు అలాగునే మన జీవితంలో కూడా పైకి చూడ్డానికి చాలా భక్తిగానే ఉండొచ్చు పచ్చగానే అగుపడవచ్చు భక్తి పరులంగానే మనం అగుపడవచ్చు కానీ మన జీవితంలో ఫలాలు లేకపోతే ఈ అంజూరుపు చెట్టును చూసిన ఏసయ్య నిన్ను చూసి కూడా ఆ యొక్క మాట అంటే మన పరిస్థితి కూడా వేళ్ళు మొదలుకొని ఎండిపోయిన ఈ అంజూరుపు చెట్టు వలనే మన పరిస్థితి ఉంటుందేమో ఒకసారి ఆలోచించండి అందుకొరికే ఇక్కడ మనము చూస్తున్నాము ఇరవై ఒకటో వచ్చినప్పుడు చూస్తే పేతురు అంటున్నాడు ఆ యొక్క సంగతిని జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పను బోధకుడా ఇదిగో నువ్వు శపించిన ఈ అంజూరుపు చెట్టు అని పేతురు ప్రవణ యేసుక్రీస్తు వారితో అన్నట్టుగా చూస్తున్నాం అవును ఎందుకొరకు ఏసుక్రీస్తు వారు ఆ యొక్క చెట్టును శపించినాడు ఆయన ఎక్కడ కూడా శాపనార్థం పెట్టలేదు కానీ ఇక్కడ చూస్తే ఈ చెట్టుకు ఆయన శపించినాడు వాస్తవానికి ఎందుకొరకు మనం ముందే విన్నాం ఆయన ఆకులు కొన్నాయి యజమానుడు వచ్చి చూస్తే ఒక్క ఫలము కూడా ఇవ్వలేదు కాబట్టి మరి యజమానునికి ఫలాలు ఇవ్వకపోతే మీరే మీ పొలములో ఒక చెట్టు పెడితే అది పొలములు ఇవ్వవలసిన కాలంలో ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు దాన్ని అక్కడికి వెళ్ళి తీసివేస్తారు నరికేస్తారు అలాగుననే సృష్టికర్తని దేవుడు ఆ చెట్టు ఎద్దుకు వచ్చాడు ఎలా వచ్చాడు టైంపాస్కు రాలేదు ఆకలితో వచ్చాడు మరి నీ యుద్ధకు అంజూరుపు చెట్టు ఎద్దుకు వెళ్ళిన ఏసయ్య నీ ఎద్దుకు రాడా తప్పకుండా వస్తాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ పలములు ఉన్న చెట్టు వాళ్ళు మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అందుకొరికే పేతురు అది జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు శపించిన ఈ అంచురపు చెట్టు ఏమైపోయింది ఎండిపోయింది అని యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు వారితో ఈ ఈ మాట అంటున్నాడు మీరు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచండి ఇది చాలా అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు ఉన్న శిష్యులతో అంటున్నాడు మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి అవునండి ఏముంచమంటున్నాడు విశ్వాసము ఉంచమంటున్నాడు మరి మనము కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నామా విశ్వాసం ఉంచుతేనే గొప్ప కార్యాలు చూస్తాం యేసుక్రీస్తు వారు అంటున్నారు మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి మనం ఎవరి ఎందు విశ్వాసం ఉంచుతున్నాం ఈ రోజులో చాలామంది మనుషుల మీద విశ్వాసం ఉంచుతున్నారు దైవ సేవకుల మీద విశ్వాసం పెడుతున్నారు మందిరాల మీద విశ్వాసం పెడుతున్నారు కానీ ఈ మందిరాలలో ఆరాధించే దేవుని మీద విశ్వాసం ఉంచడం లేదు దైవజనులు ప్రకటించే ఆ దేవుని ఎంత విశ్వాసం ఉంచడం లేదు కానీ మనుషుల మీద దైవజనుల మీద మందిరముల మీద విశ్వాసం పెంచుకుంటున్నారు అందుకొరికే ఎటు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా స్వస్థత అనేది చూడలేకపోతున్నారు వారి జీవితంలో అద్భుతాలు అనేది వాళ్ళు చూడలేకపోతున్నారు వారి జీవితంలో కార్యాలు అనేటివి వారి జీవితంలో చూడలేకపోతున్నారు ఊరికి వాళ్ళు అటు ఇటు ఇటు అటు అటు ఇటు పొట్టులాగా చెదిరిపోతున్నారు ప్రియమైన దేవుని సంగమా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక స్త్రీ ఉంది ఆమె విశ్వాసముతో ఏసుక్రీస్తు యతకు వచ్చింది ఆమె ఏసుక్రీస్తులో ఆమె విశ్వాసం ఉంచినట్టుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం ఆమె ఏసుక్రీస్తు వారిని గురించి విన్నది ఆమె ఏసుక్రీస్తు వారి గురించి విని ఏసుక్రీస్తులో ఆమె విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచింది కాబట్టే ఆమెలో ఒక విశ్వాసం ఏంటి నేను ఆయన వస్త్రమును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అనే ఒక విశ్వాసం ఆమె ఉంచింది ఆమె బాధ ఆయనతో చెప్పలేదు కానీ ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అంతకంటే ముందు ఎంతో డబ్బును ఆమె ఖర్చు పెట్టుకున్నది ఎంతో ఆమె తిప్పళ్ళు పడింది కానీ ఏసుక్రీస్తు వారిని గూర్చి విన్నప్పుడు ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది అందుకొరికే యేసుక్రీస్తు వారు అద్భుతమైన మాట అన్నాడు ఏమన్నాడంటే అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను నీవు సమాధానం గలదానవై పొమ్ము అని యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే ఆమె జీవితంలో ఏమి లేదు అంటే సమాధానం లేదు అంతకంటే ముందు ఆమె జీవితంలో ఏమి లేదంటే సమాధానం లేదు ఆమె ఎప్పుడైతే విశ్వాసంతో వచ్చిందో ఆమె విశ్వాసం ఉంచిన విధమును బట్టి ఆమె జీవితంలో వెంటనే ఆమె పూర్ణ స్వస్థత పొందుకున్నది అందుకొరికే యేసుక్రీస్తు వారు అన్నారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థత చేసింది నీవు సమాధానంతో వెళ్ళుమని చెప్పాడు ప్రభునంద దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారు మరి అనేక పర్యాయాలు ప్రభు యొక్క చిత్తమైతే రేపటి రోజున నేను మరికొన్ని విషయాల మీద పంచుకుంటాను కానీ ఇక్కడ మనము చూస్తున్న విషయం ఏంటంటే మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి అని ప్రత్యేకంగా చెప్పాడు విశ్వాసం నుంచి ఏం చేయాలా ఎవడైనాను ఈ యొక్క కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వాక్యాలని చాలాసార్లు చదువుతాము చాలాసార్లు వింటాము చాలాసార్లు మనము విన్నా చదివినా మనలో మాత్రం ఇలాంటి విశ్వాసము లేదు ఇది ఖచ్చితంగా చెప్తాను ఎందుకొరకంటే నీ జీవితంలో యేసుక్రీస్తు చెప్పినట్లు మీరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే మీరు సందేహింపకుండా ఏసయ్య అన్నాడు నువ్వు ఎత్తబడి సముద్రంలో పడుమని కొండతో చెప్తే ఆ కొండ అక్కడికి వెళ్ళి తొలగిపోతుంది అని చెప్పాడు అంటే కొండ అంటే కొండలాంటి సమస్య కొండలాంటి ఆ యొక్క సమస్య తొలగించబడతాది దేన్ని బట్టి నీలోని విశ్వాసముని బట్టి ప్రభునంద దేవుని పిల్లలారా ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధికి వస్తామో అప్పుడు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఇందులోనే ఏమని ఉన్నది అంటే సందేహింపక అంటాడు ఎక్కడ వస్తుంది మనసులో వస్తుంది తన మనసులో ఎలాంటి అనుమానం ఉండొద్దు ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన వింటాడు నా జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు నా జీవితంలో స్వస్థత ఇస్తాడు అని నీ మనసులో ఏముండాలా ఏ సందేహము ఉండొద్దు ఏముండాలి నమ్మకం ఉండాలి మనము మార్మనసు అయితే పొందాము రక్షణ అయితే పొందుకున్నాం బలలు అయితే చేతులు వేశాం కానీ ఇంకా మన నొప్పులు పోనే పో ఇంకా మన బాధలు పోనే పో ఎప్పుడు ఏడుస్తూనే ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం ఎందుకనకంటే మనం ఏసుక్రీస్తులో ఉంచవలసినంత విశ్వాసము ఉంచడము లేదు అందుకొరికే దేవుని వాక్యము చాలా అద్భుతంగా మనతో మాట్లాడుతున్నది ఏసుక్రీస్తు వారు ఆనాడే కాదు ఈనాడు కూడా మనతో ఆయన అంటున్న మాట ఏంటంటే మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమని చెప్పాడు నీవు నమ్మిన ఎడల నీవు చెప్పింది జరుగుతుంది నీ మాటలో శక్తి ఉన్నది అందుకొరికే ఆయన అన్నాడు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేస్తున్నావు వేషధారిగా చేస్తున్నావా ప్రార్థన ఒక పద్యం వలే చేస్తున్నావా కంఠస్థము చేసుకొని కొంతమంది ప్రార్థన చేస్తారు ఎప్పుడు చూసినా ఒకటే విధమైన ప్రార్థన అది పద్యములాగా కంఠస్థం చేస్తారు ఎప్పటికీ ఒకటే విధంగా ప్రార్థన చెయ్యరు ఆత్మవశంలో ఉన్న బిడ్డలు ఆవేశముతో ఆత్మ నడిపింపుతో ప్రార్థన చేస్తారు కానీ కొందరేమో ప్రార్థన చేస్తారు కానీ చిలుక పలుకుల్లాక చాలామంది అనుకునేది ఏంటంటే ప్రార్థన అంటే వీళ్ళలాకనే చేయాలనేమో ఇంతేనేమో ప్రార్థన అని అనుకుంటారు అది కాదు ప్రార్థన అంటే ఇక్కడ అంటున్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను ఏదైతే నువ్వు దేవుని అడుగుచున్నావో ఆ అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మాలి నమ్మాలి అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నానంటాడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని ప్రవణ యేసుక్రీస్తువర్ చెప్పారు ప్రభునందు దేవుని పిల్లలారా మనము మస్తు ప్రార్థన చేస్తున్నాం అని కూడా కొంతమంది అంటారు మస్తు ప్రార్థన చేస్తున్నాం మరి ఎందుకొరకు మన ప్రార్థన దేవుడు వినడు ఎందుకొరకు మన ప్రార్థనకు జవాబు రాదు అంటే దేవుని వాక్యంలో చెప్పబడ్డట్లుగా మీరు ఒకని మీద విరోధముగా ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసేటప్పుడు కానీ మోకరించి ప్రార్థించేటప్పుడు కానీ మీరు ప్రార్థించేటప్పుడు వారిని ముందు క్షమించండి చాలాసార్లు ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకుంటాం శాపనార్థాలు పెడతాం వచ్చి ప్రార్థన చేస్తాం అవసరమైతే పాస్టర్ మీద కూడా సనిగే వాళ్ళు ఉన్నారు ప్రార్థన వాళ్ళు ఉన్నారు దైవజనుల మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేస్తారు అద్భుతం ఏమీ ఎందుకొరకు నువ్వు భావాన్ని పెట్టుకున్నావు వాళ్ళ మీద వీళ్ళ మీద విరోధాలు పెట్టుకుని ప్రార్థన చేస్తే వినడు అందుకొరికి మొట్టమొదటి నువ్వు నీ ఇరుగు పొరుగు వరతూ సమాధాన పడమంటాడు అద్భుతమైన మాట ఈ యొక్క వాక్య భాగంలో మరి మనము చూస్తున్నాం ఇరవై ఐదవ వాక్యంలో అందుకొరికి అంటున్నాడు మీరు ఒకరి మీద విరోధము ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి నేనంటాను ఒకటే యేసు క్రీస్తు చెప్పినట్లు చేయాలంతే అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి చాలాసార్లు దేవుడు చెప్పింది చెయ్యం మనము కానీ మనుషులు చెప్పిన పద్ధతులు చేస్తాం మనుషులు చెప్పిన ఆచారాలు చేస్తాం నేనంటాను మనుషులు చెప్పే ఆచారాలు కాదు దేవుడు చెప్పినట్లు చేస్తే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు దేవుడు చెప్పినట్లు చేయడం దానికి వీళ్ళకి షాత కాదు మనుషులు చెప్పింది చేయడానికి వీళ్ళకి శాతం అవుతుంది పదివేల రూపాయలు ఇవ్వంటే ఇస్తారు కానీ దేవుడు చెప్పింది చేయమంటే మాత్రం చేయలేరు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి దేవుడు చెప్పినట్లు చేయమని మాకు చెప్పక కానీ డబ్బులు అడుగు ఎంత నన్ను ఇస్తాను మీకు కార్లు ఇప్పిస్తాం మీకు ప్లాట్లు ఇప్పిస్తాం మీకు సూట్ ఇప్పి అన్ని ఇప్పిస్తారు మంచిదే కానీ దేవుడు చెప్పింది మాత్రము అప్పుడు పూర్తి సమాధానంగా ఉంటారు మళ్ళీ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఎందుకొరకు దేవుడు చెప్పింది చేయడము లేదు నేను అంటాను అద్భుతంగా ప్రభువుని దేవుడే చెప్పాడు ఏమన్నాడు హెబ్రియలకు రాసిన పత్రిక దేవుని పిల్లలారా ఎవరిని దుఃఖ పెట్టాలని కాదు బాధ పెట్టాలని కాదు కానీ మీరు విశ్వాసంలో ఎదగాలని మీరు ఆత్మీయంగా ఎదగాలని నా ఉద్దేశం అంత ఒకటే నేను ఆయన రాయబారిని నేను ఆయనను మీకు పరిచయం చేస్తున్నాను ఆయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచితే మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు కాబట్టి ఈ భాగంలో ఒక అద్భుతమైన మాట మీ కొరకు నేను జ్ఞాపకము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఏంటి ఆ యొక్క మాట అంటే దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా దేవుని యొక్కకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో రావాలి మందిరానికి చాలా చాలాసార్లు మనము మందిరానికి వస్తే ఏం చూస్తాం మేజిక్ ఉంటే వాళ్ళు ఉన్నారు కొందరు మేజిక్కి అట్రాక్షన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కొందరు బాగా జనాలు ఉంటేనే వారు వస్తారు అంటే జనాలు ఆకర్షణ కొరకు జనాలు ఉంటే అందరూ నన్ను చూడాలని అనుకుని అక్కడికి వెళ్ళాలని అనుకునే వాళ్ళు ఉంటారు కొందరేమో స్టేజ్ చూసి వచ్చే వాళ్ళు ఉంటారు ఏ పెళ్ళ యేసుక్రీస్తు బోధించే రోజుల్లో స్టేజీలు లేవు డెకరేషన్లు లేవు ఆయన ఒక్కరికైనా బోధ చేశాడు పది మందికైనా బోధ చేశాడు పదివేల మందికైనా బోధ చేశాడు హలిలోయా కాబట్టి దేవుని వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడు అని విశ్వాసంతో వస్తే తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు ఉంటుంది అందుకొరికి కీర్తనకారుడు అంటాడు ఎవోవతన పరిశుద్ధాలయములో ఉన్నాడు అని భక్తుడు గుర్తించినాడు కాబట్టి కీర్తనకారుడు మందిరానికి వచ్చి ఆరాధించినాడు స్థుతించినాడు ఆయన జీవితంలో చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద అద్భుతాలు చూశాడు పెద్ద పెద్ద విజయాలు చూశాడు అందుకొరికి దేవుని హృదయానుసారుడుగా మార్చబడ్డాడు మన చేతులు అట్టి విశ్వాసం ఉన్నదా అందుకొరికే అంటాడు విశ్వాసమును బట్టి మన పితరులు నోకు మరణము చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు అందుకొరికే అంటాను మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము మొట్టమొదట దేవుని ఎందు విశ్వాసం ఉంచండి మనము చదువుకున్న భాగంలో చూసిన మాట ఏంటంటే మార్క్ సువార్తలు అన్నాడు మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలముగా ఉండలేమంట కాబట్టి విశ్వాసము దేవుని ఎందు ఉంచండి దేవుతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మకంతో రావాలా అడుగువానికి ఆయన ప్రతిఫలము ఇస్తాడు అని విశ్వసించాలా ఎప్పుడైతే మనం ఆ రీతిగా దేవునియతకు మనం వస్తామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాం విశ్వాసమును బట్టి విశ్వాస వీరులు ఎన్నో గొప్ప కార్యాలు చూశారు విశ్వాసమును బట్టి వారు మరణము రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళినారు ఎందరో విశ్వాసం ఉంచి కూడా చనిపోయి కూడా దేవునితో వారు మాట్లాడుతూ ఉన్నారు ఈనాటికి మనతో కూడా మాట్లాడుతున్నారనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను కాబట్టి ప్రభునందు దేవుని ప్రియులారా అందుకొరకే యోహాను గారు ఆ అద్భుతమైన మాట చెప్పాడు యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట మరి ఆరంభములోనే ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను ఏంటి ఆ యొక్క విషయం అంటే ఆ మాట అందరూ కూడా చాలాసార్లు చదువుతాం కానీ ఆ యొక్క మాట ప్రకారం మనము చేయమండి కాబట్టి ఇందులో రాయబడిన మాట ఏంటంటే ప్రత్యేకంగా పన్నెండవ వచ్చిన తనను ఎందరు అంగీకరించిన ముందు ఆయనను అంగీకరించాల కంఠస్థం అందరికి వచ్చి వాక్యం కానీ ఏసుకృష్ణను అంగీకరించినావా అంగీకరిస్తే తనను ఎందరు అంగీకరించిన వారికందరికీ అంగీకరించిన వారందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వానికి విశ్వాసము ఆయన నామంలో ఉంచాలి ఏ నామము నజరేడైన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసముంచు అందుకొరికి ఆది అపోస్తులు అన్నారు నా సరైన ఏసుక్రీస్తు నామంలో నీకు విడుదల అని ప్రకటించినప్పుడు వారు విడుదల పొందుకున్నారు వారు విశ్వాసం ఉంచినారండి ఆయన యొక్క నామంలో ఆయన యొక్క పేరులో ఆ యేసుక్రీస్తుని పేరులో నీవు ఏముంచాలా విశ్వాసం ఉంచాలా అందుకొరికి అంటాడు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు అయిన అధికారము అనుగ్రహించను ఎవరికి అనుగ్రహించినాడు ఎంత గొప్ప భాగ్యం ఇది దేవుని పిల్లలమంటా మీరు ఎవరు పిల్లలు అంటే మేము ఫలానాయన పిల్లలమంటారు మీరు ఫలాని ఆమె బిడ్డలమంటాం కానీ నేనంటాను నేను దేవుని బిడ్డను మేము దేవుని పిల్ల ఎందుకొరకు అంటే నేను నా యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచినాను కాబట్టి నేను ఆయన బిడ్డను కాబట్టి అందుకొరికే కింది భాగంలో అంటారు వారు దేవుని వలన పుట్టిన వారి కానీ రక్తం వలనైన వలనైనను వలనైన వలనైనను పుట్టిన పుట్టినవారు కారు ఎంత అద్భుతమైన మాట దేవుని వలన పుట్టిన వారే ఎవరు చెప్తారంటే ఆయన నామంలో విశ్వాసం ఉంచినవారు ఆయన యొక్క నామముల విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారము ప్రభు ఇచ్చినాడు కాబట్టి మనం దేవుని మూలముగా పుట్టిన వారుము కానీ రక్త మాంసములతో పుట్టిన వారు కాదు శరీర హెచ్చల వలనైనాను మనిషి హెచ్చుల వలనైనాను పుట్టిన వారము కాము స్టార్టింగ్లో ఏ రీతిగానే పుట్టిన వారం కానీ ఎప్పుడైతే మనము ఆ యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచినామో తనను ఫస్ట్ మనం ఏం చేయాలంటే అంగీకరించాలి రెండవది ఏం చేయాలా ఆయన నామములో విశ్వాసం ఉంచాలి ఇవి చాలా ఇంపార్టెంట్ కొందరు ఆయనను అంగీకరించరు రెండవది విశ్వాసం ఉంచరు కాబట్టే ఈ రోజుల్లో మీ జీవితంలో సమాధానం లేదు స్వస్థత లేదు ఆరోగ్యం లేదు అభివృద్ధి లేదు నీ జీవితంలో అభివృద్ధి చూడాలంటే ఆశ్చర్యమైన కార్యాన్ని చూడాలంటే ఆయన ఈరోజైనా అంగీకరించు నీ హృదయంలో కాబట్టి చివరిగా మళ్ళీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను ఇది చెప్పింది విన్నాడు స్వయంగా మార్కు గారు ఏసుక్రీస్తు చెప్పిన మాటలే ఆయన మనకు ఆనాడు బోధించడమే కాదు ఈనాడు కూడా ఇప్పుడు కూడా బోధిస్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు చెప్పాడు ఏమన్నాడు మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఈ మాట ఇరవై రెండో వాక్యంలో చూస్తాం పదకొండు ఇరవై రెండు మార్కులో చాలా అద్భుతమైన మాట మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి మీరు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు చూస్తారు గొప్ప కార్యాలు చూస్తారు అందుకొరికే ఒక అద్భుతమైన మాట ఉన్నది ఏంటి అంటే అగ్నికి మైనము కరిగినట్లు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే ఆ పర్వతములు కరిగిపోతాయంట అగ్నికి మైనం ఎట్లా కరిగిపోతాదో పర్వతములు కూడా కరిగిపోతాయి అంటే పర్వతముల లాంటి సమస్యలు కరిగిపోయే తా ఎప్పుడు అంటే నువ్వు దేవుని విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేస్తాయి అందుకొరికే అంటాడు నేను అంజూరపు చెట్టును నీ ఫలాలు ఇక మీదటి ఎవరు తినకుందురు అన్నాడు అన్నాడంటే అది వేరు మొదలుకొని కొన వరకు మొత్తం ఎండిపోయింది అది పేతురు గారు అంటున్నారు ఇదిగో గోప్రభ నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందంటే ఇది చూసి మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు మీరు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి మీరు విశ్వాసం ఉంచితే ఈ కొండను చూసి మీరు వెళ్ళి నువ్వు సముద్రములు పడమని చెప్తే అది అక్కడికి పడిపోతుంది అవునండి ఆ పర్వతం లాంటి ఆ గుట్ట లాంటి సమస్య కూడా నీ విశ్వాసం ఉంచితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు తీసేస్తాడు ప్రార్థన చేసుకుందాం శ్రేష్టమైన టైంలో మనము దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఆయన యొక్క మందిరానికి వచ్చిన నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నావా ప్రేమ నా సహోదరి ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు ఎన్నో వర్తమానాలు వింటున్నావు టీవీల ద్వారా వింటున్నావు సభల ద్వారా వింటున్నావు సంఘాలకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు అంటున్నాడు ఒకటే నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచడం లేదు మీరు నూనె డబ్బుల మీద విశ్వాసము పెట్టేవాళ్ళు ఉన్నారు కర్చూపుల మీద విశ్వాసం పెట్టేవాళ్ళు ఉన్నారు మందిరాల మీద విశ్వాసం పెట్టేవాళ్ళు ఉన్నారు మనుషుల మీద విశ్వాసం పెట్టేవాళ్ళు ఉన్నారు కానీ ప్రభు అంటున్నాడు ఇదిగో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి మీ జీవితంలో కార్యం జరుగుతుంది అవును ప్రభావా నీకు స్తోత్రమునైనా ఇంతటి అద్భుతమైన వాక్యమును నాతో మాతో మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా అవును ప్రభా విశ్వాసము లేకుండా నీకు ఇష్టలు అయ్యి ఉండుట అసాధ్యము తండ్రి నీ యతకు వచ్చేవారు వారు అందరూ కూడా నీవు ఉన్నావని ప్రవ నమ్మకముతో రావడానికి సాయించండి ఎవరైతే ప్రభా నీ ఎందు విశ్వాసం వచ్చినారు అనగా ప్రభా నీ యొక్క నామముల విశ్వాసం ఇచ్చిన వారందరూ నీ పిల్లలు అని అభయమిచ్చినావు అవును ప్రభా నీ బిడ్డలముగా నాయనా నీ ఎందు మేము నీవు మాకు నాయన తండ్రివి మేము నీకు కుమారులము నీ ఎందు మేము విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన చేసినవన్నీ కూడా మేము పొందుకున్నామని నిశ్చయముగా నాయన నీ విశ్వాసం ఉంచి మా జీవితంలో పొందుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతకాలము మా జీవితంలో మా ప్రార్థన విన్నావు ప్రవా ఎన్నో గొప్ప కార్యాలు చేశావు ఎన్నో ఇచ్చినావు నాయనా నీకు స్తోత్రం ఇంకా అనేకులు విశ్వాసంలో బలపడు లాగునా వారిని కూడా విశ్వాసంలో స్థిరపరచండి నీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డతో అవును ప్రభ వారి హృదయాలలో మీ కార్యములు జరిగించండి ఇంతకాలమునైనా అయ్యా నాయనా మరి మనుషుల మీద స్థలాల మీద వ్యక్తుల మీద కాదు నాయన విశ్వాసం ఉంచవలసింది నీ ఎందు మేము విశ్వాసం ఉంచాలా విశ్వాసం కర్తవు నీవే తండ్రి నాయనా మరి నీ వైపు చూస్తూ అవును ప్రభా నీ మాటలు వింటే మాకు విశ్వాసం నీవు చేస్తున్న కార్యాలను కూర్చు వింటే మాకెంతో విశ్వాసము తండ్రి నిన్ను గురిచి విన్నా ఆ స్త్రీ ప్రవ ఆమె జీవితకాలం అంతా కూడా ఎన్నో చోట్లకు వెళ్ళింది ఎంతో డబ్బునైనా ఖర్చు చేసింది ప్రయోజనము లేకుండా ఎంతో బాధపడుతూ నీ గురించి విన్నది విశ్వాసంతో వచ్చింది ప్రవా ఆమె వస్త్రాన్ని మాత్రమే ముట్టింది ఆమె బాధ చెప్పలేదు కానీ ఆమె వెంటనే నివారణ పొందింది విడుదల పొందింది మీరు చెప్పారు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది చెప్పిన మా పరులోకిపుతా తండ్రి అట్టి విశ్వాసమును నీ వాక్యమును విన్న ప్రతి అనుగ్రహించండి నీ వాక్యాన్ని చూస్తున్నా వింటున్న ప్రతి పిటిలో అవును ప్రభా ఆది అప్పోస్తులు అన్నారు ప్రభా మా విశ్వాసమును వృద్ధిపరచుము అంటున్నారు అవును ప్రభా అనేక విశ్వాసం ఉన్నది కానీ అల్ప విశ్వాసం ఉంటుంది కాబట్టి అద్భుతాలు చూడలేకపోతున్నారు ప్రవా విశ్వాసంలో పరిపూర్ణమైన విశ్వాసములు దయచేయండి స్థిరమైన విశ్వాసాన్ని దయచండి బలమైన విశ్వాసముని దయచేయండి విశ్వాసం ఉంచి నీ కొరకు బలమైన కార్యములు చేయుటకు నీ బలమైన సాధనముగా పనిముట్టుగా పాత్రగా మమ్మల్ని వాడుకోమని ఈ ప్రార్థనలో ఏకమించిన ప్రతిబిడును దీవించమని స్థుతించి గనపరిచి ప్రార్థించి అతి వినియమిత వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికి తోడయిండును గాక ఆమెన్